ఇప్పుడు సైలెంట్ రూమ్ అని లేపేటప్పుడు మాత్రం ఎవరు మాట్లాడద్దు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్. మీరు చూస్తున్నారు తెలుగు బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే మన ఛానల్కి అయితే కొత్తగా విజిట్ చేస్తారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకవేళ వీడియోని లైక్ చెప్తే వీడియోని అయితే లైక్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నా ప్రీవియస్ వీడియో చూసింటే మీకు హౌస్ కన్స్ట్రక్షన్ బ్లాగ్ అని ఒక బ్లాగ్ అయితే పెట్టినా. సో మా ఊర్లో అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో దాన్ని గృహప్రవేశం అనమాట ఈరోజు. సో ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ టూర్ అయితే ఇవ్వబడతాయి ఎట్లుంది అనేది. సో లాస్ట్కి ఎంత అయింది ఏంది అన్న అయితే మాట్లాడుకుందాం. సో కింద అయితే పూజ అయితే నడుస్తుంది. సో చూసిరు కదా, టెంట్స్ అయితే అన్నీ వేసి పెట్టిరు. సో మన కార్స్ అయితే ఆడున్నాయి, 3 కార్స్. ఇంకో కార్ ఇక్కడ పెట్టినాం అనమాట. సో అది మరి పూజ హోమం అంతా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 11-12 అవుతుంది ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి. సో వెనకాల వ్యూ చూసిరు కదా, వ్యూ అయితే బాగుంటుంది వెనకాల. సో కుదిరితే అడిగి కూడా పోదాము ఇంకంతా ఇంకా. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఒకవేళ పాత బ్లాగ్ చూడకపోతే ఐ బటన్లు ఉంటాయి, చెక్ చేయండి. హౌస్ కన్స్ట్రక్షన్ బ్లాగ్ అని ఉంటుంది, విలేజ్ బ్లాగ్ అని. సో ఐ బటన్లో పిన్ చేసి పెడతా, ఫ్రీ ఉంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో చూస్తారు కదా గృహప్రవేశం ప్రాసెస్ అదంతా, ఇదంతా ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు ఏమేమి చేస్తారనేది. సో ఒక 2-3 అయితే తెలుసు. సో పూజ చేసి హోమం చేసి ఈ కూరెట్టుకుండాలి అంటారు. ఎర్లీ మార్నింగ్ అయితే వేస్తారు ఇది, 4:00, 3:00 అనుకుంటా. ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ అంతే అవుతుంది, 4:00 అవుతుంది. సో ఆ టైంలో ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పూజ కంప్లీట్ అయిన తర్వాత హోమం చేసి, సో మనకి చాలా మూవీస్లలో కూడా చూస్తాము. సో కొత్త ఇంటికి మనము ఆవును తీసుకెళ్తాము. సో అదే అనమాట ఈ ప్రాసెస్ అంతా. సో ఇదంతా మెయిన్గా నెగిటివ్ ఇంపాక్ట్ రావద్దు, నెగిటివ్ అంటే దిష్టి టైప్ ఏం తాకొద్దు అని చెప్పితే ఈ ప్రాసెస్ అంతా చేస్తాము. సో ఆవును తీసుకురావడము ఇవన్నీ. పెట్టేసి వస్తుంది మొత్తం కిరాకు వస్తుంది కాలే. ఎట్లుంటది మరి తీయొద్దా? నువ్వు యూట్యూబ్ లో పెడతా, నువ్వు చెయ్యి. మొత్తం చూసి వస్తారు ఇక, ఫోన్ చేస్తారు మీకు. సత్యాంకుల్ ఫేమస్. ఎవరు నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో ఎంతసేపు చూసారు కదా మొత్తం సత్య అంకుల్ తోటి అయితే టైం పాస్ చేసిన మాట వంట ఉండే దగ్గర. ఇప్పుడైతే మనము చింతగట్టు తిరుమల నాథ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చినాం. సో మా ఊరిలో ఇది ఒక మంచి బ్యూటీ స్పాట్ అనమాట. ఇప్పుడు లోపలైతే గుడి ఉంటుంది. సో దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, మీరు స్టార్టింగ్లో వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న క్లిప్ చూసారు కదా, సో అది ఆ కొండ పైన నుంచి అనమాట వ్యూ. సో చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ అయితే. మంచి మంచి లొకేషన్ ఇది ఫోటోషూట్స్కి వీడియో షూట్స్కి అయితే, బట్ చాలామందికి ఎవరికి తెలియదు.
సో నుంచి అసలు వ్యూ మారిపోతుంది, అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఆల్మోస్ట్ టాప్ వ్యూ కాబట్టి చాలా హైటెక్ ఉంటుంది. సో అందుకనే చాలా బాగుంటుంది, మొత్తం ఊరు మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి. ఆ రైట్ సైడ్లో చెట్లు పొలాలు అన్నీ కనబడుతాయి, సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అసలు అసలు డ్రోన్ షాట్స్ అయితే వేరే లెవెల్ వస్తాయి, ఇక్కడ డ్రోన్ షాట్స్ తీస్తే నిజంగా చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ నుంచి మనం ఆ కొండ పైనకి అయితే వెళ్ళొచ్చు, కొంచెం హైట్ వరకు అయితే, సో వ్యూ చూడడానికి. సో ఇది బయట అన్నమాట, ఈ నుంచి మనం పైనకి రావడానికి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, సింగిల్ వే, కొంచెం డేంజరస్గానే ఉంటుంది రూట్ అయితే. సో చాలామంది ఊరు వాళ్ళకు కూడా చాలామందికి అయితే తెలియదు, ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ బ్యాక్ ముందు నుంచి అయితే ఉంది ఈ గుడి. సో నాకు తెలిసినంత వరకు ఇంకా ముందు కూడా ఉండొచ్చు, సో లోపల చూడండి ఎట్లుంటుందో. రియల్ స్టోరీ అని, రియల్ స్టోరీ అంది, రియల్గా వెళ్ళచండు. ఓకే, ఎవరు కృత్రిమంగా తయారు చేయలేదు, స్వయంగా వెలిచిండు. కొన్ని 100 సంవత్సరాల నుంచి ఇట్లా గుండానే ఉంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లే ఉందంట. సో 2 కొండల మధ్యలో ఉంటుంది, చిన్న గుహలా ఉంటుంది, ఎంట్రీ చూసారు కదా లోపలికి వెళ్ళాలంటే. సో ఈ గుడిని అయితే ఎవరు కన్స్ట్రక్ట్ అయితే ఎవరేం చేయలేదు, సో అక్కడనే వెలిచిండు. సో అందుకనే దీనికి అంత పేరు వచ్చింది. తర్వాత ఊరు వాళ్ళు గుర్తించి దీన్ని పూజలు చేయడం అయితే స్టార్ట్ చేసారు. సో చూసారు కదా, ఇది దాని వే అన్నమాట, సింగిల్ వే ఉంటుంది, 2 కిలోమీటర్స్ ఇట్లనే వెళ్ళాలి. సో కొంచెం ఈ సరౌండింగ్స్ అంతా చూస్తే కొంచెం పాడుపడినలా అనిపిస్తుంది కదా. సో మెయిన్ ఏంటంటే ఇది ఊర్లో అయితే ఉండదు అన్నమాట, ఊరు మిడిల్లో ఉంటుంది. సో అందుకనే కొంచెం ఇట్లా ఉంటుంది చూడడానికి, కొంచెం హిస్టారికల్లా. సో బేసికల్ అందరు అంటారు కదా ఊరి పొలిమేర అని. సో పొలిమేర నుంచి ఆల్మోస్ట్ ఊరి ఎండ్ నుంచి మా ఊరికి ఎంటర్ అయ్యే మధ్యలో అయితే ఉంటుంది, ఇది ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది ఊరికి. సో ఇది అన్నమాట ఇంటి ముందు వ్యూ. సో ఇప్పుడు హౌస్ టూర్ హోమ్ టూర్ అయితే చూపెడతా లోపల ఎట్లయింది అనేది. అయితే ముంగట ఇక్కడ ఒక యాప చెట్టు ఉండేది, సో అదైతే క్లీన్ చేసేసారు, కొట్టేసారు. ఇదంతా ఒక పాత బిల్డింగ్ ఉంటుంది, అది కూడా మాదే, అది కూడా తీసేసారు. సో పాడుపడిపోయింది మొత్తం, పాతగా అయిపోయింది. సో ఇప్పుడు ఇది ముంగట ప్లేస్ అన్నమాట, ఎంత పెద్దగా ఉంది. ఇంకా ఫ్రంట్ ఒకటి గోడ అయితే రాలేదు, ఇంకొంచెం టైం అయితే పడుతుంది. సో మంచి రోజు ఉందని చెప్పి గృహప్రవేశం అయితే స్టార్ట్ చేసేసారు, గృహప్రవేశం అయితే చేసేసారు. నేను అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కార్ పార్కింగ్, ఎందుకంటే ఈ ఏరియా అంతా మందే కాబట్టి. ఈడ గేట్ వస్తుంది, అంటే ఇక్కడ ఉంది కదా, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం, లోపల ఏమేమి ఉన్నాయో అయితే చూపెడతాను నేను. సో ఆ రోజు మార్నింగ్ మొత్తం ఫుల్ చుట్టాలు ఉండే కాబట్టి హోమ్ టూర్ అయితే వెళ్ళకపోయినాం. ఇదైతే హాల్, ఇటు ఒక డోరు, ఇటు ఒక డోరు. ఫస్ట్ ఎక్స్టీరియర్ కవర్ చేస్తా, తర్వాత ఇంటీరియర్ కవర్ చేద్దాం. సో ఖాళీ ప్లేస్ ఇదంతా, ఇక్కడ ఒక బయట 2 బాత్రూమ్స్ అన్నమాట, చిన్న వాష్ ఏరియా టైప్ ఖాళీ ఉంటుంది, ఒక ట్యాప్ ఉంది. అంతా 2-3 డేస్ అయింది కాబట్టి ఇంకా సామాన్లు అనేది అయితే షిఫ్ట్ కాలేదు, అడ్జస్ట్ కాలేదు. సో ఇంకా షిఫ్టింగ్ అవన్నీ నడుస్తున్నాయి. సో ఇది మెయిన్ హాల్ అన్నమాట, ఇక్కడ టీవీ ఇంకా చిన్న చిన్న సామాన్లు అయితే పెట్టుకోవచ్చు. అప్పటికే కొన్ని కొన్ని సామాన్లు అయితే తెచ్చి పెట్టేసినాము. హాల్ అయితే బాగానే ఉంది, ఇంత పెద్ద ఉంది హాల్. సో ఇది ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్ హౌస్ అన్నమాట. ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది, మరి అంత పెద్దగా ఏమైతే ఉండదు. సో ఇది ఇంకొక బెడ్రూమ్. సో ఫ్రంట్ వ్యూ ఈ నుంచి ఆల్మోస్ట్ ఆ రోడ్ వరకు కనబడుతుంది, ఇక్కడ నుంచి ఉంటే ఆడ వరకు కనబడుతుంది, చూసారు కదా. ఇది ఓవరాల్గా హోమ్ టూర్ ఇంకా. సో లొకేషన్ చూసారు కదా, వెనకాలంతా మొత్తం చెట్లు హైలైట్ ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే మస్తు ఉంటుంది. ఇదొకటి ఇప్పటిక మనం వెళ్ళాం కదా చింతగట్టు, ఆ చింతగట్టు అయితే ఆల్మోస్ట్ నేను కూడా ఒక 10 ఇయర్స్ పైన అనుకుంటే, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినా నాకు కూడా గుర్తుకులేదు. సో వ్యూ ఎట్లుందో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. ఇది ఇంకా టెర్రస్ అన్నమాట, టెర్రస్ చిన్నగానే ఉంటుంది, ఇంకేం లేదు. ఇంకా పైన నుంచి వ్యూ అయితే వెనకాల వ్యూ బాగుంటుంది పైన నుంచి. నైట్ టైం కొంచెం భయం కూడా అవుతుంది అనుకో, ఇట్స్ హ్యాపెన్స్ కామన్. సో ఒకవేళ మీరు ఎవరైనా పాత హౌస్ కన్స్ట్రక్షన్ పార్ట్ 1 పార్ట్ 2 అని ఒక వీడియో తీసిన, అసలు ఇంత లేకుండా అసలు మొత్తం పాత ఎట్లుందో అట్లుండే. సో ఆల్మోస్ట్ 5-10 ఇయర్స్ తర్వాత ఇల్లు అయితే ఓపెన్ చేసినాం. సో ఆ లోపల ఎంత ఉంది అనేది కూడా ఒక చిన్న వీడియో అయితే పెట్టినా, అవన్నీ చూడకపోతే ఐ బటన్లు ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అది మరి వీడియోకి అయితే ఇక. సో వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్. సో మళ్ళీ మీ సపోర్ట్ ఇట్లానే ఉంటే ఇట్లాంటి విలేజ్ బ్లాగ్స్ ఇట్లాంటి అన్ని ముందు ముందు అయితే తీసుకొస్తా. సో అది మరిగా సాయంత్రం అవుతుంది, టైం వచ్చేసి అయితే 5 అవుతుంది కదా, పోయి మంచిగా వేడి వేడి టీ తాగుకుంటా ఆ వ్యూ ఎంజాయ్ చేస్తే వేరే లెవెల్ ఉంటుంది. సో బాయ్.